హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్తర్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, నిన్న నాంపల్లి కోర్టుకి అండ్ ప్రజాభవన్కి రెండింటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది సార్. మరి అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీనిపై ఏంటి సార్ మీ వివరణ? యా, యాక్చువల్గా మనకి బాంబు బెదిరింపు అనేది ఈ మధ్య కొత్త కాదు. వరుసగా మనకు రాజస్థాను, అటుపక్క నార్త్ ఇండియా, ఢిల్లీలో ఫస్ట్ హాస్పిటల్స్, తర్వాత స్కూల్స్, తర్వాత ఈవెన్ పోలీసు కంట్రోల్ రూమ్స్, ఎయిర్పోర్ట్స్, వీటన్నిటికి కూడా బాంబులు థ్రెట్ ఉన్నట్టుగా వస్తున్నాయి. అంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో కావాలని ఇబ్బంది పెట్టడానికి, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేయడం, కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేయడం. రెండోది డైవర్షన్ అన్నమాట. అంటే మొత్తం హోల్ కంట్రీ ఒక దగ్గర బాంబులు ఉందనుకుంటే వేరే దగ్గర ఎక్కడో పేలుతాయి. సో ఇటువంటి టాక్టిక్స్ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేస్తుంటారు. ఇవాళ ఏంటంటే ఫోన్లు కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ మెయిల్స్ ఇవ్వడం అనేది ఈజీ అయిపోయింది. ఎక్కడైనా ఉండి విపిఎన్ అంటారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కానీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మన ఐపీ అడ్రస్ అనేది మారిపోతుంది. మనం ఇక్కడే ఉంటాం కానీ మన ఐపీ అడ్రస్ ఏమో ఏ రష్యాలోనో ఏ జర్మనీలోనో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అవి కొన్ని సాఫ్ట్వేర్లు, కొన్ని విపిఎన్లు ఫ్రీగా కూడా ఇస్తారు, కొంతవరకు కొంత డేటా వరకే. అలా మనం మోసం చేయొచ్చు. అట్లాగే డార్క్ వెబ్స్ ఉన్నాయి. డార్క్ వెబ్ కూడా బయటికి దాన్ని ట్రేస్ చేయడం కష్టమవుతుంది. ఇలాగేందంటే హ్యాకింగ్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళు ఈజీగా గవర్నమెంట్స్ని చేయొచ్చు. అమెరికన్ లాంటి గవర్నమెంటే చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడు చాలా, దాదాపు నాకు తెలిసి ఒక 30 కోట్ల పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి నెట్లో. ఒక 5 కోట్ల ఆర్టికల్స్ సైహబ్ అనే ఒక సైట్లో దొరుకుతుంది మనకి, లిబ్జన్ అనే దీంట్లో, లైబ్రరీ జెనసిస్ అంటారు దాన్ని. ఓకే. సో కాబట్టి ఇవాళ ఆ పబ్లిక్ వాళ్ళ అమెరికన్ ఎఫ్బిఐఏ ఏం చేయలేకపోతుంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ రెండు రకాల వ్యవహారాలు ఉన్నాయి. సో అందువల్ల ఢిల్లీలో కూడా అనేక స్కూళ్ళు ఖాళీ చేయించారు, అనేక స్కూళ్ళు క్లోజ్ చేశారు, హాస్పిటల్స్ ఖాళీ చేయించి మొత్తం చెక్ చేశారు. ఇలాగా కొంత గందరగోళం అయితే ఏర్పడింది. దాని నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్లో ముందు నుంచి కూడా హైదరాబాద్ కొంత సెన్సిటివ్, ఆ మధ్య కూడా హైదరాబాద్లో కూడా బాంబులు పేలడం ఇవన్నీ చూసాం కదా మనం. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే, ఒకటి ప్రజాభవన్, ప్రజాభవన్లో బాంబు ఉందని నిన్న పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ కాల్ వచ్చిందని చెప్తున్నారు, మెయిల్ కాదు. సో మామూలుగా కాల్ని ట్రేస్ చేయడం అనేది ఇవాళ పెద్ద కష్టం కాదు. మరి ఎందుకు ఇప్పటివరకు ట్రేస్ చేయలేదు, లేదా ట్రేస్ చేసి పట్టుకొని కూడా ఇంకా అనౌన్స్ చేయలేదా తెలియదు. మామూలుగా ఫోన్ కాల్స్ని ట్రేస్ చేయడం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి పెద్ద కష్టం కాదు. అంటే ఇక్కడైతే, అది వేరే దేశంలో నుంచి చేస్తుంటే చెప్పలేము, ట్రేస్ చేసినా కూడా కష్టం అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మాత్రం చెప్పేయచ్చు. ఏదేమైనా పోలీస్ కంట్రోల్ రూమ్కి వచ్చింది, దాంతో డాగ్ స్క్వాడు, బాంబు స్క్వాడు, ఐసీడబ్ల్యూ, ఐసీడబ్ల్యూ అంటే ఇంటెలిజెన్స్ వింగ్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి నిన్న అక్కడ 2 గంటల పాటు కంప్లీట్గా సెర్చ్ చేశారు. అక్కడ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నాడు మనకు తెలుసు. దానికి యాక్చువల్గా గతంలో సీఎం కేసీఆర్ ఉన్నాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి దానికి ముందున్న గ్రిల్ సెవెన్త్ పగలు కొట్టి దాన్ని పేరు మార్చి ప్రజాభవన్గా, అప్పటి నుంచి ప్రజా దర్బార్లు వీక్లీ 2x అనుకుంటా, మంగళవారం అండ్ ఫ్రైడే చేస్తున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆపమన్నారు, ఆగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో అక్కడ బాంబు ఇది అనేది ఫేక్ కాల్ అనేది అయితే అర్థమైపోయింది. అక్కడెక్కడ బాంబు లేదు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి జిమ్ము, బాత్రూము, అక్కడ గుడి ఉంటే గుడి, మొత్తం క్షుణ్ణంగా 2 గంటల పాటు ఈ 2-3 పోలీస్ ఏజెన్సీలు, డాగ్ స్క్వాడ్లు, బాంబు స్క్వాడ్లు వీళ్ళందరూ వెళ్ళి చేశారు నిన్న. అయితే ఫైనల్గా అక్కడ ఏం లేదని తెలిసింది. అయితే ఇదే కాంటెక్స్ట్లో నాంపల్లి కోర్టు కాంప్లెక్స్లో కూడా బాంబు ఉందని ఇంకొక కాల్ వచ్చింది, కోర్టును పేల్చేస్తున్నామని కూడా అన్నారు. దాంతో నాంపల్లికి మళ్ళీ పరిగెత్తారు, మళ్ళీ ఇదే టీంలు వెళ్ళారు. అక్కడ కోర్టు కాంప్లెక్స్ని మొత్తం ఖాళీ చేయించి అక్కడ వీళ్ళు అధీనంలోకి తీసుకొని దాదాపు
అక్కడ కూడా ఒక 2-3 అవర్స్ కంప్లీట్గా నిన్న చేశారు. సో అంటే పబ్లిక్ ప్లేసుల్ని ఎంచుకుంటారు జనరల్గా ఇలాంటివి, పబ్లిక్ ఎక్కువ వస్తున్న దీంట్లో. సో నష్టం కూడా ఎక్కువ ఉంటుంది కదా, కోర్టు కాంప్లెక్స్ అంటే విపరీతంగా జనం ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడంటే వెళ్ళట్లేదు కానీ మామూలుగా ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇక్కడ కూడా వేలాది మంది ప్రజా దర్బార్కి వస్తారు. సో ఈ కాంటెక్స్ట్లో అది కూడా అక్కడ కూడా నాంపల్లి కోర్టులో కూడా ఎక్కడ ఏమీ కనిపించలేదు. అయితే ఎందుకు ఇది ఎవరు చేశారు, ఒకటి ఎందుకు చేశారు, ఈ రెండు ప్రశ్నలకు ఆన్సరు పోలీసులు ఇప్పటివరకు అయితే చెప్పలేదు. అంటే కాల్ని ట్రేస్ చేశారా లేదా, ట్రేస్ చేయలేకపోతే ఎందుకు చేయలేదు, దీన్ని ఫాలోఅప్ అయితే ఏం కనబడలేదు. మరి ఏ రోజు రేపు ఇంకెక్కడైనా బాంబు ఉందని వస్తుందా, లేకపోతే ఈ డైవర్ట్ చేసి ఇంకెక్కడైనా పేలుతుందా అనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఉంది దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు పోవడానికి భయపడే అవకాశాలు ఉన్నాయి బాంబు ఉందని. అట్లాగే పబ్లిక్ ప్లేసులకి ఎక్కడికైనా పోవాలన్నా కూడా భయం అవుతుంది. ఇది ఒక రకం ఏంటంటే ఎకనామీని డిస్టర్బ్ చేయడానికి కూడా వీళ్ళు ఇలాగా చేస్తుంటారు. మనకి ఇంతకుముందు ఐసిస్ కానీ లేకపోతే వీళ్ళు పాకిస్తానీ డిఫరెంట్ ఏజెన్సీస్ కానీ ఇలాంటివి క్రియేట్ చేసేవాళ్ళు. నిజానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దేశంలో ఇటువంటి తగ్గాయి బాగా, ఎందుకంటే వాళ్ళు అది పనిగా ఈ వీళ్ళ మీద నిఘా పెట్టి టెర్రరిస్టుల మీద ఏరువేత పెట్టడం, ఎన్ఐఏ సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని ఫ్లోట్ చేసి అదే పనిగా వాళ్ళు చేస్తున్నారు నిరంతరం. అంటే ముందుగానే ప్రివెంట్ చేస్తున్నారు, ఒక జరగకముందే వాళ్ళు ప్రివెంట్ చేయడం అనేది చేస్తున్నారు. అట్లాగే ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి మావోయిస్టుల మీద కూడా వాళ్ళు తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించారు. గత 2 నెలల్లోనూ దాదాపు 150 మంది మావోయిస్టులని ఎన్కౌంటర్లో చంపేశారు. అవి నిజమైన ఎన్కౌంటర్లా ఫేక్ ఎన్కౌంటర్ అని పక్కన పెడితే మొత్తంగా చాలామంది ఇంపార్టెంట్ మావోయిస్ట్ లీడర్స్ని చంపేశారు. సో ఆ రకం బీజేపీ ఒక ఇంటర్నల్ సెక్యూరిటీకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక పక్క టెర్రరిజంని కానీ ఒక మావోయిస్టులను కానీ పెద్ద ఎత్తున కంటైన్ చేస్తుంది. అంటే వాళ్ళని పెద్ద ఎత్తున బయటికి రానివ్వకుండా వాళ్ళు ఇప్పుడు ఆత్మరక్షణే ప్రధానం అయిపోతుంది కదా. ఎప్పుడైతే నిర్బంధం ఎక్కువ అవుతుందో వాళ్ళు బతకడమే ఇంపార్టెంట్ అవుతుంది, బతకడమే విప్లవం చేయడం అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వేరే చేయలేరు ఎంతసేపటికి, సెక్యూరిటీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ప్రాణాలతో బతకడం అనేది ఇంపార్టెంట్ అయి కూర్చుంటుంది. ఆ ఫేజ్లోకి తీసుకెళ్ళగలిగారు మావోయిస్ట్ మూమెంట్ని కూడా. సో ఆ రకంగా మనకి మామూలుగా అయితే తగ్గింది. ఈ మధ్య మరి ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇది పొలిటికల్ పార్టీలు డైవర్షన్ చేస్తున్నాయా, ఒక్కోసారి బీజేపీ కూడా ఎలక్షన్ టైంలో ఇలాంటివి చేస్తుందనే విమర్శలు ఉంది. అంటే డైవర్ట్ చేయడానికి దేశ భద్రత ముఖ్యం, అందుకని మళ్ళీ బీజేపీ అధికారంలో రాకపోతే దేశ భద్రతకి ముప్పు ఉంటుంది అన్న ఒక నెరేటివ్ను కూడా బీజేపీ తీసుకెళ్తుంది. మామూలుగా అయితే ఫోన్ కాల్స్ అనేది పెద్ద విషయం కాదు, ఇమీడియట్గా పట్టుకోగలుగుతారు. ఆ మధ్య కూడా గోవాకి ఒక అతను గోవా ఎయిర్పోర్ట్కి బాంబు ప్రమాదం ఉందని మెయిల్ పెడితే అతన్ని పట్టుకోగలిగారు. అతను ఎందుకు చెప్పాడంటే అదొక విచిత్రం, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గోవాకి వెళ్దామని ఇతన్ని ఇది చేసింది. వీడు సరే గర్ల్ ఫ్రెండ్ కోసం గోవాకి వెళ్తాను అన్నాడు, కానీ వీడి దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేవని చెప్తే గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది, అందుకని ఈ పని చేశానని అతను కన్ఫెస్ అయ్యాడు తర్వాత. సో ఇలాగా పట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మరి ఎందుకు పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు, దేశభక్తిని ఈ రెండింటిని బలంగా ఉపయోగించుకుంటుంది, ఈ రెండింటి మీద పేటెంట్ నాకే ఉన్నట్టుగా అది నమ్మిస్తుంది. సో అలాగా ఏమన్నా ఎలక్షన్ టైంలో రకరకాల ఎత్తులు వేస్తుంది బీజేపీ, అందులో భాగమా ఇది కూడా, ఊరికనే నేషనల్ థ్రెట్ క్రియేట్ చేసి బీజేపీ చూడు ఎలక్షన్ టైంలో బీజేపీకి తగ్గుతాయనేసరికి ఒక్కసారిగా వాళ్ళు విజృంభిస్తున్నారు కాబట్టి బీజేపీని ఎన్నుకోండి అన్న ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా పోలీసులు అయితే దీన్ని ఛేదించి అతను కాల్ని ఛేద్ చేసి పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.